వహించి నడిపించమని అయ్యా మీ నామమునకు మీరే ఘనత ప్రభావాలు పొందుకోమని ఎదురని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆయన సదా
Thank you.
ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. Thank you.
వాడిపోయాడు, సిబ్బంది వాడిపోయాడు. సుమధుర స్వరముల కనాల Yeah.
ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆరాధనలోకి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నాయన మీరు మహిమ పొంది ఉన్నారని నమ్మకం ఉంచినాం అయ్యా. ఆరాధనలు ప్రభువా మేము వెళ్ళనై ఉంటుండగా ప్రభువా మా హృదయాలను నాయన తెప్పరిల్ల చేసి ప్రభువా ఆత్మతో సత్యముతో నాయన నేను ఆరాధించుటకు సహాయం చేయండి. మా హృదయంలో నాయన మీ పాదం యొక్క కుమరించే భాగ్యాన్ని దయచేయవలసి స్తోత్రాలు ప్రభువా. నాయన ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి నాయన నలిగిన హృదయంతో ప్రభువా నాయన మీ సన్నిధానంలో ప్రభువా వెలిగిన మనసుతో ప్రభువా నేను స్తుతించే భాగ్యాన్ని మీకు ఆరాధించే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి దావీదు రాసినటువంటి కీర్తన మరి 65వ కీర్తన మనము క్లుప్తంగా మరి చదువుకుని మరి ధ్యానించుదాం. దేవ సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడ సర్వచర్యలు నీ యొద్దకు వచ్చినారు. నా మీద మోపబడిన దోష్యములు భరింపజాలనివి. మా అతిక్రమం నిమిత్తం నీవే ప్రాయచిత్తం చేదు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవ భూదిగంత నివాస అందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలముని నడికట్టుగా కట్టుకున్నవాడే తన శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను ఘోషను అంచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలు చూసి దిగంత నివాసులను భయపడుతురు. ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులు నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తరుపుచున్నావు. దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలికెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇంత మటుకు మరి 10 వచనాలు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మొట్టమొదటగా దావీదు మరి సియోనులో మౌనంగా నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. మరి ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరుల మీదకు వచ్చింది. దేవ సియోనులో మౌనంగా అంటే సియోనులు అంటే ఆయన రాజ్యంలో మౌనంగా సమాధానముతో నీతితో ఉన్నట్లయితే మరి ఆయనకు స్తుతి చెల్లించుటని మరి దావీదు సెలవిస్తూ ఉంటున్నారు. నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. మొక్కుబడి చాలా మంది అనుకుంటారు అన్యులాగా మరి ముడుపులు కడతారు చూడు ఆ విధంగా మొక్కుబడి ఇస్ నాట్యం. మొక్కుబడి అంటే ప్రార్థన, ఇస్ అ ప్రేయర్. ప్రార్థన చాలా విలువైనటువంటిది. చాలా మంది భక్తులు ప్రార్థన ద్వారా కొన్ని విజయాలు మరి చూచారు. ప్రార్థన ద్వారా కొన్ని అద్భుత కార్యములు చూచారు. దావీదు ప్రతినిత్యము మరి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. మొక్కుబడులు నీ హృదయమైన బలపీఠము మీద నీ ప్రార్థన అనేటువంటి మొక్కుబడులు బలి అర్పణలు ఉండాలి. నీ హృదయము అనే బలిపీఠం పడిపోయిందంటే అక్కడ ప్రార్థన లేనట్టే. అందుకే ఇక్కడ ఏమంటారు, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులు నీ వద్దకు వచ్చదు. ప్రార్థన ఆలకించేవాడు ఎస్, మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. ఎలా వింటాడు దేవుడు మన ప్రార్థనలు? నీ దోషములను కప్పుకొని నువ్వు దాచుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు.
నీ దోషములు కప్పుకొనగా నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వినయంతో విన్నవించుకుంటే దేవుడు నిత్యంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు వస్తాయి. చాలా మంది అంటారు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదయ్యా, నాకు జవాబు దొరకట్లేదయ్యా అంటారు. దేవుడు నా మీద పగబట్టిండేమో అని అంటారు. నేను చాలా మంది నేను చూశాను అనగా ఆ మాట అనగా, అమ్మా దేవుడు పగబడతను ఇప్పుడు ఈ సమయం వరకు నువ్వు భూమి మీద ఉండనే ఉండవు. దేవుడు పగబట్టిండి అనడానికంటే నాలో ఎలాంటి లోపం ఉన్నదో అది నువ్వు సరిచూసుకో. నీ జీవితాన్ని వెనక్కి వెళ్ళి చూసుకుంటే అందులో ఏదైనా నువ్వు దోషాన్ని ఒప్పుకోక మరి దేవుడి మొదట విడిచిపెట్టగా ఉన్నాయేమో అది సరి చేసుకోమని చెప్పినప్పుడు ఆమె మౌనంగా ఓడిపోయింది. అందుకే సర్వశరీరులు ప్రార్థన ఆలకించు వారు సర్వశరీరులు నియతకు వస్తారు. నియతకు వచ్చిన తర్వాత ఆ దేవుడి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? దేవుడు మనల్ని ఏ విధంగా మరి మారుస్తారు? పూర్ణ హృదయంతో పరిశుద్ధంగా మారుస్తారు. అందుకే ప్రార్థన ఆలకించు వారు సర్వశరీరులను ఎదుకు వస్తారు. మనవులు ఆలకించు వారు సర్వశరీరులను ఎదుకు వస్తారు. ఎస్, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే యోహాను సువార్తలు అంటారు, నాయందు మీరును మీయందు నేను, నా మాట నిలిచినలో మీకు ఏది ఇష్టమో అడుగుడి అది నేను ఇస్తాను. అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి ఏ కోరికలు కోరుకున్నా ఏవడిగా దేవుడు ఇస్తాడు. కానీ దేవుడికి ఇష్టమైన కోరికలు కోరుకుంటే దేవుడు ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, ప్రార్థన ఆలకించే వారు సర్వశరీరులను నియతకు వస్తారు. నా మీద మూటబడిన దోషములు భరింపదనని మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. నీ ఆవరణలో నివసించినట్టు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందుతున్నాము. ఇక్కడ దేవుని యొక్క కృపను వర్ణిస్తూ ఉంటున్నాడు దావీదు. ఇక్కడ చివరికి మనం చూసినట్టు 5:6 బలమనే నడికట్టు కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతము స్థిరపరచేవాడు ఆయనే. ఆయనకాయనే బలం తెచ్చుకునేవాడు. ఆయనకాయనే మన పాపములను మన దోషములను క్షమించువాడు అయించున్నాడు. ఇక్కడ మనం చూసినట్టుంటే 7 నుంచి చూస్తూ ఉంటే దేవుడు మరి సృష్టిని ఏ విధంగా చేశాడు, ఏ విధంగా వర్షాన్ని ఇచ్చాడు, విత్తనములను ఆశీర్వదించాడు, దాన్ని గనిమలను ఏ విధంగా చదును చేశాడు, వాళ్ళ చదువు చేత ఏ విధంగా తృప్తి చేశాడు, సృష్టిని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఎస్, మానవుడు దేవుడు సృష్టించక ముందే మానవుడికి ఏమేమి అక్కరలు అవసరాలు ఉన్నాయో దేవుడు వాటి అన్నిటినీ తయారు చేశాడు. హల్లెలూయా. మానవుడికి ఏమేమి అక్కరలు ఉన్నాయో అవన్నీ దేవుడు చేశాడు. వాక్యం సారి గిద్దలేదు, మీ మనసులో ఎక్కడ పోతున్నాయేమో. వృత్తి కట్టి ఎక్కడ ఉంది, మనసు అంతా ఎక్కడ ఉంది? హలలు అంటే కూడా అలలు అంటలేదు. మానవుణ్ణి దేవుడు సృష్టించక ముందే మానవునికి ఏమేమి అవసరతలు ఉన్నాయో అక్కరలు ఉన్నాయో అవన్నీ ముందుగానే దేవుడు చేశాడు. చేసిన తర్వాతనే మానవుని దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇక్కడ ఆయన సృష్టిని గురించి మాట్లాడుతున్నాడు దావీదు. ఎందుకంటే ఆయన సృష్టి అమూల్యమైనటువంటి, ఆయన చేసిన అద్భుతములు సృష్టిలో ఆయన చేసిన గొప్ప గొప్ప అద్భుతములు ఈ రోజు శాస్త్రజ్ఞులు కనిపెడుతున్నాడండి. వీటి కన్నా ముందుగానే దేవుడు చేశాడు. వాటిని కనుగొనడానికే మానవుడు ప్రయాసపడుతున్నాడు. చంద్రమండలంలోకి వెళ్ళడానికి జ్ఞానం ఎవరు ఇచ్చాడు? యేసు ప్రభు ఇచ్చాడు. ఎందుకు? దేవుడు ఎంత గొప్ప కార్యములు ఆకాశ మండలములు దేవుడు చేశాడన్నటువంటి తెలుసుకోవాలంటే అవిటి కనుగొనే శక్తిని దేవుడు శాస్త్రజ్ఞులకు ఇచ్చారు. ఇంకా గొప్ప గొప్ప కనిపెట్టారు. కాబట్టి సృష్టిని సృష్టించిలో ఆ దేవుడి సృష్టిని కనిపెట్టడానికి శతాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా, సూర్యమండలాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. ఏదంటే సూర్యమండలాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుని సృష్టించి దేవుడు సృష్టించిన మనిషికే ఇంత జ్ఞానం ఉంటే దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి చూడండి. అందుకే దేవుడు దావీదు దేవుని యొక్క సృష్టిని
సృష్టిస్తూ దేవుని కొనియాడుతుంది. దేవా నాకొచ్చిన నిందలు చూడు, నాకొచ్చిన ఆపదలు చూడు. దేవునికి ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడుతుంటున్నాడు. నిజంగా ఈ రోజు నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వేం పని చేస్తున్నావు? దేవుడి మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సపోర్ట్లు కొడుతున్నావు, కన్ను మీదలు చేస్తున్నావు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు నువ్వు ఎలా కనబడుతున్నావు? దేవుడు అన్నీ నీ ప్రవర్తన అంతటి ఆయన కనిపెట్టి చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ ఉంటుంది. కాబట్టి మనమందరము ఆయన సన్నిధిలో మోకరించి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రతి విషయంలో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రతి విషయంలో నువ్వు కనిపెట్టి ఆయన యొక్క మహిమ కొరకు నువ్వు కనిపెట్టిన నిశ్చయంగా దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. సీయోనులో నువ్వు దేవునితో కలుసుకోవాలంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కనుక మరి ఆ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తాం. కాబట్టి ఆత్మీయుడవే, ఆత్మీయురాలువే, కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి? మనం ఒకసారి తలంచుకుని మన దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఆత్మీయుడుగా కనబడుతున్నావు, ఆత్మీయ ముసుగు వేసుకుంటున్నావు, కానీ నీ హృదయంలో మరి కుళ్ళు పచ్చిపోయింది, నీ హృదయం పాకులు పచ్చిపోయింది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అసలు సిసలైన ఆత్మీయ జీవితం నీకుంటే నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు, నీ మనవులు ఆలకిస్తారు. కాబట్టి ఆరాధన చేసుకుని ప్రతి ఒక్కరూ మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసి, ప్రభువా నా నడవడిక, నా ప్రవర్తన, ప్రభువా నా తలంపులు, నా ఆలోచనలు నాయన నీకు ఆయాసకరంగా ఉన్నాయా? నీకు దుఃఖకరంగా ఉంటు ప్రభువా, దయతో క్షమించు నాయన. నిజమైనటువంటి ఆరాధన ప్రభువా ఆత్మతో సత్యంతో నాయన నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. దేవా నా తండ్రి నాయన, ఈ జీవితం శాశ్వతమైనది కాదు ప్రభువా. నాయనా నేను కొన్ని రోజులే నాయన ఈ జీవితంలో బతికేది, నాయన ఎక్కువ రోజులు బతకాలంటే అయితే 5 వర్షాలు 60 సంవత్సరములు, అయితే 70 సంవత్సరములు, అధిక బలము నేడల 80 సంవత్సరములు అయినా వాటి వైభవము వాటి జీవితము అంతా ఆయాసమే దుఃఖమేనా ప్రభువా? నాయన మేము ఎగిపోటి వాటి వార ప్రభువాను స్థిరంగా ఉండేటువంటి దేవుడు నా ప్రభువా. మరి మనం ప్రతి ఒక్క మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం, నిజమైన క్రైస్తవ బిడ్డలుగా బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు. నీవు నేను మనం అందరం పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. కాబట్టి మనమందరం మొదటగా స్త్రీల నుంచి దేవుని ఆరాధన చేయండి. హల్లెలూయా, స్తోత్రము, థ్యాంక్ యూ జీసస్. మొదటగా స్త్రీల నుంచి ఇద్దరు ఆరాధన చేయండి, తర్వాత పురుషుల నుంచి ఇద్దరు ఆరాధన చేయండి. థ్యాంక్ యూ మినా, థ్యాంక్ యూ మాస్టర్, స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రం, స్తోత్రం,
క్షమించండి ప్రభువా, క్షమించండి. ప్రతి ఆరాధన ఆలకించడానికి ప్రభువా తండ్రి, మేము తిన్నని మార్గంలో ఇంటికి సహాయం చేయండి. స్తోత్రం.
అయ్యా మరిప్పుడైతే ప్రభువా మా కొరకు ఈ లోకం కొరకు ప్రభువా నీకు కుమారుడు అని యేసుక్రీస్తు పరమును విడిచి భూలోకం వచ్చి మా పాపముల కొరకు లోక పాపముల కొరకు తండ్రి మరి నాయన నా తండ్రి 33 సంవత్సరాలు ఇక్కడ త్యాగం చేసి సమదమై నాయనా మాకు నా తండ్రి నిత్య జీవం ఇచ్చిన ప్రభువానికి శోకము నాయన తిరిగి లేచి మాకు నిత్య జీవం ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని కృతజ్ఞతలు దేవానికి శోకములు అయ్యాటివన్నీ ఆపటివన్నీ ప్రభా నాకన్నా శోత్రములు అయ్యా మా కొరకైన ప్రభా నీ కుమారు రక్తం కార్చి మా పాపాలని కడిగి వేసిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి అయ్యా మరి నాయన తిరిగి లేచేపటికే ప్రభా మాకు నిత్య జీవము దొరికింది నాయన నిన్ను ఆరాధించే సమయం మాకు దొరికింది దేవానికి స్తోత్రములు అయ్యా నిన్న కన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అయ్యా నువ్వు చేసిన త్యాగానికి ప్రభా మేము ఏమి ఇవ్వగలము తండ్రి నీకు స్తోత్రములు నాయన మేము ఏమి చెల్లించడం చేరుకోలేము కానీ ప్రభా మా ఎరిగిన మరియు హృదయాన్ని నీ చేతో సమర్పించుకోమని యేసు పరిశుద్ధ నామమున ఆరాధిస్తున్నాను నా కన్న తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్యకు వందనాలు ప్రభు నా తండ్రి అనునిత్యము నాయన నన్ను పరిశీలిస్తున్న దేవానికి వందనాలు నన్ను అడకను నా పరికను ప్రభు నా జీవితం ప్రభుని వెలిగి ఉన్న దేవుడు ప్రభానికి స్తోత్రాలు నా ప్రభు నా తండ్రి అలనాడు ప్రభు దావీదైతే ప్రభు చేయవలసిన తప్పులు చేసి ఏమి ఎరిగినట్టు ఉన్నప్పటికీ నాతన్ ప్రభుత్వం పంపించి తన తప్పును తెలియజేసినప్పుడు ప్రభు అతడు తన వస్త్రములు చింపుకొని పశ్చాత్తాపడ్డాడు ప్రభువా నీ ఉగ్రతను తండ్రి తప్పించుకున్నాడు ప్రభువా నాయన ఈరోజు నాయన మేము తప్పు చేసి పాపాలు చేసి నాయన మరి మేము ఆత్మీయులుగా కనబడుతున్నాము నాయన ఒకవేళ మా పొరపాట్లను మా లోట్లను తీసివేసి ప్రభువా నీ ఉగ్రతను భరించే శక్తి మాకు లేదు నాయన ప్రభువా నా తండ్రి నాయన నీ ఉగ్రతకు నాయన తాలిన వాడేవాడు ప్రభువా అయ్యా నా తండ్రి నాయన నాయన నీవు మమ్మల్ని నేర్పరచుకున్న విధానం బట్టి స్తోత్రం ప్రభువా నీ రక్షణను బట్టి వందనాలు స్తోత్రం ప్రభువా దేవా మా పాపముల కొరకు నాయన నువ్వు కలువడి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువా నాయన ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తాన్ని నాయన బొట్టు బొట్టుకు కాల్చి అవుతారని స్తోత్రం ప్రభువా అనేక చిత్ర హింసలు పెట్టవుతుంది నాయన యేసయ్య మాకు బదులు నాయన నువ్వు నువ్వే పడ్డవు ప్రభువా అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది ఎంత అమూల్యమైన ప్రభా తండ్రి నాయన నీవిచ్చిన రక్షణ ప్రభా నేనేమి ఇవ్వగలను ప్రభా ఏమీ లేనటువంటి దీనుడను దరిద్రుడు ప్రభా ఇదిగో తండ్రి నా పాప విరిగి నలిగిన వృద్ధాన్ని నీ పాదంలో పెడుతూ ఇద్దరు నీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి హల్లెలూయా చిన్న పాట పాడుకున్నాం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నా విడువాడు నడిపిస్తాడు నా దేవుడు Thank you.
చాలా నిందలు వస్తున్నాయి. రాజమండ్రిలో పాస్టరు ఒక అమ్మాయిని మరి రేప్ చేశాడని, మరి కళ్యాణ్ అక్కగారు దేవునికి విరోధమైనటువంటి వ్యక్తి, ఆమె మరి హన్నీ జాన్సన్ గారికి మరి ఏ విధంగా సంధిస్తాడు అనేటువంటిది విషయానికి వస్తే హన్నీ జాన్సన్ గారు మాట్లాడారు. ఏ విధంగా అంటే, అక్క కళ్యాణ్ అక్క గారు, మేము సంధిస్తున్నాం, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష హరవడు అని చెప్పారు. మరి కళ్యాణక్క గారికి మా మీద చాలా ప్రేమ, మాపై చాలా మరి ఆసక్తిగా ఉన్నటువంటిది. మరి డిచ్కి బాబా మరి ఫోన్లో ఒక సహోదరుతో అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఈ కళ్యాణక్క స్పందించలేదు. మరి అనేకమైన దొంగ బాబాలు స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఈ కళ్యాణక్క స్పందించలేదు, మీడియా ముందుకు రాలేదు. మరి క్రైస్తవులు అనేవాటి క్రైస్తవులు ఎవరైనా తప్పు చేస్తే మరి కళ్యాణక్క గారు ముందుకు వచ్చి మరి మీడియాతో మాట్లాడతారు. కాబట్టి మరి క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ డిచ్కి బాబాలు వీళ్ళంతా తావ మరి దొంగ బాబాలు తప్పు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు కళ్యాణక్క గారు మాట్లాడారు అంటే అవకంత పగ క్రైస్తవులు అంటే. చాలా సంగతులు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో, మనకు తెలియట్లేదు కానీ చాలా జరుగుతున్నాయి. దేవుని రాకడ కూడా మరి సమీపించి ఉన్నది. కాబట్టి ఎందుకు అంటే దేవుని రాకడ సమయంలో ఏమేమి జరుగుతాయి దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడు. కాబట్టి వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనము ఆత్మీయ స్థితిని కోల్పోకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు మొన్న మరి అనిదక్క మరి సునీల్ అన్న పెద్దన్న మరి జ్వరం వస్తే మామూలు జ్వరం అని అనుకున్నాడు, కానీ జ్వరం బాగా వచ్చేసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే షుగర్ వ్యాధి అని చెప్పారు, కిడ్నీ కూడా పాడైపోయిందని తెలిసారు. మరి దయచేసి ఆయన కోసం మీరు ప్రార్థించండి, ఎందుకంటే వీళ్ళంతా దేవుని పట్ల నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు, దేవుని సన్నిధికి సరిగా రారు, దేవుని విశ్రాంతిని వాళ్ళు ఆత్మతో భయభక్తులతో పాటించారు. కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు కావాలన్న, అంతకుముందు దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అన్ని విధాలు దేవుడు ఇచ్చినప్పుడు దేవుని నిర్లక్ష్యం చేసిన వారు, ఏనాడు ఆ మాసపు పూర్ణానికి దేవుడి సన్నిధికి వచ్చేవారు, వాళ్ళు కూడా వాళ్ళు కూర్చున్నారు. ఆదివారం ప్రయాణాలకు వెళ్ళడం, ఆదివారం పెళ్లిళ్ళకి వెళ్ళడం, దేవుడి సన్నిధిలో చిన్న చూపు చూశారు. మన మన శరీరంలో ఒక్కొక్క పార్ట్ కొన్ని లక్ష విలువ చేసే పాటు, మన శరీరం అంత విలువైనటువంటి శరీరం మనది, కొన్ని మన శరీరం మొత్తం కొన్ని కోట్లకు విలువ చేస్తాడు. మన శరీరమే అవయవాలు కొన్ని కోట్లకు విలువ చేస్తుంది. అవయవం దొరకడం కష్టం. ఈరోజు అవయవం పాడైపోయిందంటే ఎంత నరకమో చూడండి. దేవుడు ఇచ్చిన అవయవాలకు ఎంత విలువైంది చూడండి. ఒక కిడ్నీ కావాలంటే, ఒక కొత్త కిడ్నీ కావాలంటే సర్వసామాన్యంగా దొరకదు.
లక్షలు రావాలి ఆ కిడ్నీ దొరకాలంటే. అదే మరి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఏ వ్యాధి కూడా నీ ధరించరు. ఒకవేళ ధరించినప్పుడు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు అంటున్నాడు ఇజ్కియా దగ్గరికి, దేవుడు యెషయా ప్రవక్తను ప్రవేశించబడి, ఇజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బ్రతుకో కనుక దీపము దగ్గర నేను చక్కబెట్టుకో తేచేసి చెప్పేశాడు. కానీ ఇజ్కియా ఏం చేశాడో తెలుసా? వినయముతో కన్నీటితో దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాడు, ప్రార్థించాడు. ఎవరైనా రాజు దగ్గరకు నువ్వు చచ్చిపోతున్నావు నువ్వు బ్రతుకోవని చెప్తారు వాళ్ళ, ఒక రాజు ఒక్కరే ఉంటాడా? రాజు బంధువులు ఉండొచ్చు, రాజు చుట్టాలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఆ మాట చెప్తే ఒప్పుకుంటారా? యెషయా ఒక ముచ్చట, ఇప్పుడు నేను బాగలేదు అనుకో ఒక ముచ్చట, అదే మోసం వచ్చి సుమన్ నువ్వు బ్రతకవు దేవుడు చెప్తున్నాడు నువ్వు చచ్చిపోతావు కనుక నీ దీపం ఉన్న నీళ్ళు తక్కువ పెట్టుకోవాలంటే ఒప్పుకుంటారా? నలుగురు చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరన్నా ఒప్పుకుంటారా? అదే విధంగా రాజు చెప్పిండు, ఈ రాజుకు చెప్పిండు యెషయా ధైర్యంగా వెళ్ళి చెప్పిండు. కానీ రాజు ఏం చేస్తే తెలుసా? గోడ తట్టు తన ముఖాన్ని తెప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభువా నా జీవితంలో ఏ విధంగా నీకు యథార్థం రోజు సేవ చేశానో దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకొని కళ్యాణి వచ్చినప్పుడు ఈ యెషయా ఆ రాజు ఇల్లు దాటక ముందే మళ్ళీ దేవుడు మాట్లాడి నువ్వు కన్నీటి వచ్చి నీ ప్రార్థన నేను విన్నాను కాబట్టి నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు అన్నాడు. ఈ రోజు మనకు కుదరని వ్యాధి ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడు చెప్తున్నాడు ఆయన మన ఆయుష్ను పొడిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎప్పుడు నువ్వు వినయముతో కన్నీటితో దేవుడికి మొరపెట్టినప్పుడు విన్నవించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. మన మన ఆరాధిస్తూ ఉంటాడు. ఏమంత ఆత్మ నశించుకోవడం చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ కావాలి దేవునికి. 99 గొర్రె పిల్లలను విడిచిపెట్టి ఆయన ఒక్క గొర్రె కోసమే వెళ్ళి వెతికి తన భుజం మీద వేసుకుని ఆ మందలో కలిపిండు దేవుడు. కాబట్టి అంత ప్రేమమయుడు మన దేవుడు. సొలొమోను అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు ఆ సొలొమోనుతో దేవుడు మాట్లాడినా సొలొమోను దేవుని మాట లెక్క చేయలేదు. కొన్ని కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు మన హృదయంతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడే మనం పశ్చాత్తాపపడాలి. ప్రభువా నా హృదయంలో ప్రేరేపించబడినది అది వాస్తవమే ప్రభువా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి దాన్ని విడిచిపెడతావు దేవుడు ఆయన సన్నిధి నీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. మేము బెక్కునూరు వెళ్ళాము. బెక్కునూరు వెళ్ళి ఒక సహోదరి కుటుంబానికి వెళ్ళినప్పుడు తలుపులు వేసి ఉన్నాయి. బ్రదర్ మరి తలుపులు వేసినాయి కదా మనం వెళ్దామా తిరిగి అంటే లేదు బ్రదర్ అని ఇంట్లోనే ఉన్నది బహుశా ప్రార్థన చేస్తున్నట్టుంది అని అనుకున్నాం. ఒక గంట అయింది, 2 గంటలు అయింది, 2 గంటల నరకు ఆమె డోర్ తీసింది. అమ్మ ప్రేజలేనంటే ప్రేజలేదమ్మ అన్నాను. అన్న తర్వాత అయ్యో పాస్టర్ మీరు ఎప్పుడు వచ్చారు ఏమో నేను ప్రార్థనలో ఉన్నాను అట్లా ఇట్లా అంటే అవునమ్మా ఇంతసేపు మరి ప్రార్థన చేస్తున్నావు మరి దేనికోసం ప్రార్థించడం అంటే అయ్యా నా భర్త పనికి వెళ్ళాను నా భర్త కోసం ప్రార్థన చేసిన నా కుమారు నా కుమార్తె కాలేజీకి వెళ్ళారు వారి కోసం ప్రార్థన చేసిన అయ్యా. అంటే భర్త పనికి వస్తే భార్య ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది పనిలో ఏ ఆటంకం రాకుండా సహాయం చేయి. పిల్లలు కాలేజీకి వెళ్తాం పిల్లల కోసము బాధ్యత కలిగి ప్రార్థన చేస్తాం. కొంతమంది అయితే ప్రార్థనే చేయరు. నేను చాలా ఆశ్చర్య చేశాను. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేసింది వంట చేసింది మన కూటమి ఏర్పాటైంది. కూటమి కూడా ప్రార్థన చేసి ఒక కూటమి ముగించుకొని మేము వచ్చేసాం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్లో బహుశా నేను ఫస్ట్ సెమిస్టర్ ముగించుకొని నన్ను వస్తున్నాను. వచ్చిన తర్వాత ఒక యవ్వన స్త్రీ ఏం చేసింది తెలుసా? నా పక్క మా సీట్లో కూర్చుండి మా ఎదురుగా కూర్చుండి గడికి బైబుల్ తెరిచి చూస్తుంది. 10 నిమిషాలు చూస్తుంది మళ్ళీ మూసేస్తుంది. నేను అనుకున్నా అబ్బా
ఇంత ఆత్మీయురాలు, ఇంత యవ్వన వయసులో ఇంత ఆత్మీయురాలు, చాలా గొప్ప ఆత్మీయురాలు అని అనుకున్నాను. చాలా సంతోషపడ్డాను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చదువుతుంది, మళ్ళా 10 నిమిషాలు చూసి చూసి మళ్ళీ బైబిల్ చూస్తుంది. అబ్బా ఏ అధ్యాయం చదువుతుంది సహోదరు అనుకున్నాను. లాస్ట్కి వచ్చేసరికి ఒక అబ్బాయి ఫోటో బైబిల్ నుంచి కింద పడింది. ఏంటంటే ఒక ఫోటో కింద పడింది. అమ్మ ఫోటో ఎవరిదంటే నేను ప్రేమిస్తున్న వ్యక్తి అండి. అంటే ఆమె చదివింది బైబిల్ కాదు, గడికి బైబిల్ తెలిసి ఆ ఫోటోలు చూస్తుంది 10 నిమిషాలు. ఫోటోలు బైబిల్లో పెట్టుకుంటే ఎంత దారుణం అండి. అందుకే మన ఆత్మీయ జీవితము అది పక్కదారి పట్టకూడదు. మనం స్ట్రేట్గా దేవుని సన్నిధి వెళ్ళాలి. అదొకటి మనం దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రసంగం కదా. మార్కు సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఒక ఎవిడెన్స్, 3 సంఘటనలలో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 3 సంఘటనలలో మొత్తం ఉంటుంది సేనాను దయ్యం పట్టిన వ్యక్తి. సేనాను దయ్యం పట్టిన వ్యక్తి మరి ఆ అద్దరిలో అద్దరికి మరి యేసు ప్రభు దూర దిగగానే ఆ సమాధిలో తింటున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభును చూసి పరిగెత్తుకొని వచ్చేసిందట. ఏమెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి వినయముతో మరి దేవునితో మాట్లాడుతున్నది ఆ దయ్యము. సర్వరకమైన దేవుని కుమారుడు నాతో నీకు ఏమి పని, సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని అంటుంది. కాలము రాకముందు మనం నశింపజేయవచ్చువా, దాన్ని కూడా తెలుసు తీర్పు దినం ఉండదని. హల్లెలూయ. దయ్యానికి తెలుసు తీర్పు దినం ఉండదని, కానీ అది భయపడుతుంది. కానీ మనుషులు మాత్రం భయపడలేదు. నాకు ఒక తీర్పు దినం ఉన్నది, నేను చేసిన ప్రతి క్రియ మరి అక్కడ తీర్పు దినంలో స్క్రీన్ లెక్క, టీవీ లెక్క, సినిమా లెక్క కనబడుతుందని చెప్పేసి ఆ భయం ఉంటుంది. ఆ యేసు ప్రభు ఆ దూర దిగగానే దయ్యం ఏం చేసిన పరుగు పరుగున వచ్చి మరి బహు వినయముగా మోకరించి అయ్యా సర్వోన్నత దేవుని కుమారుడు నాతో నీకు అంటుంది. ఆ వ్యక్తి దయ్యం పట్టిన వ్యక్తి ఎట్లుంటాడో నీకు తెలుసు, మనకందరికి తెలుసు. సమాధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ తన్ను తాను గాయపరుచుకుంటూ అనేకులు అని గొలుసుతో పట్టి బంధించినప్పుడు ఆ గొలుసుడు మన తాను దగ్గర చెప్పేశాడు. ఎవరు వాడిని సాధు పరచలేకపోయినప్పుడు ఎవరిని వాడిని అదుపు చేయలేకపోయారు, బహుశా వాడి కన్న తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఏంటి నా కుమారుడికి ఇంత గతి వచ్చింది, నా కుమారుడిగా బాగుపాడా, వాడి జీవితం ఇంతేనా, వాడి సమాధానంగా తిరగవలసిందేనా. ఆయన తల్లిదండ్రులకు వారు 2వ వారే కావచ్చు, 3వ వారే కావచ్చు, 1వ వారే కావచ్చు, 4వ వారే కావచ్చు, లేకపోతే 1 కొడుకు కావచ్చు, కానీ వాని కోసం వాని తల్లిదండ్రులు ఎంత తపన పడరు, ఎంత ఆయాసపడ్డరు, ఎంత దుఃఖపడ్డరు, ఎంత కన్నీరు కాల్చరు, మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కానీ ఆ దయ్యం పట్టిన వాడు మరి యేసు ప్రభువును చూడగానే పరిగెత్తుకొని వచ్చి బహు వినయముగా మరి దేవుని కుమారుడా నాతో నీకేం పని అన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎవరు మేము నీ పేరేమి అంటే నా పేరు సేన, మేము అనేకులము. ఎంతనట అనేకులం అంటున్నా, అనేకమ సైన్యం అది. అయ్యా నీవు మామూలు వెళ్ళగొట్టిన ఎడలా దూరంగా ఆ కొండ దగ్గర పందెం వేసుకుని అందులోకి మాకు పర్మిషన్ ఇయ్యాయా అంటే వెళ్ళు అన్న. వెంటనే ఆ పందులు ఒకటి ఆ సముద్రంలో పడి తెచ్చుకుని ఇంచుమించు ఎన్నట 2000 పందులు, 2000 పందులు సముద్రంలో పడి తెచ్చుకుని. అంటే మన లోపల ఎన్ని దయాలు ఉన్నాయి, 2000 దయాలు ఉన్నాయి. సేన అంటే 2000 దయ్యాలు. ఆ 2000 దయ్యాలు ఒక్క మనిషిలో ఉంటే ఆ మనిషి పరిస్థితి ఎట్లా ఉంటుంది, వారి జీవిత విధానం ఎట్లుంటుంది. ఇది చూసిన కొందరు పందుల కాపలు పరుగు పరుగున పోయి గ్రామంలో చెప్పి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క దయ్యం పట్టిన వాడు బాగుపడి మంచి బట్టలు ధరించుకొని యేసు ప్రభు యొక్క పాదంలో కూర్చుంటూ చూసినట్టు ఈ ప్రజలందరూ చూసి ఏం చేశాడు తెలుసా, దయచేసి మా ఊరిని విడిచి పొమ్మన్నప్పుడు
ఈయొక్క దయ్యం పట్టిన వారు ఏమంటున్నా తెలుసా, నన్ను కూడా నీతో ఉండనిమయ్యా అన్నప్పుడు, వెళ్ళము నువ్వు వెళ్ళి మొదట మీ తల్లిదండ్రులకు నువ్వు కనబడము, దేవుడు నీకు ఎట్టి కార్యం చేసి నువ్వు వెళ్ళి ప్రకటించమని చెప్పినాడు. ఆ గ్రామం అంతా వరుసు వార్త ప్రకటించాడు. యేసు ప్రభు ఎందుకు ఆయన ఆ అద్దరి గుండా వెళ్ళి ఆ గెరేసల దేశంలోకి వెళ్ళాడు తెలుసు? దేవునికి ముందుగానే తెలుసు ఒక ఆత్మ అక్కడ నశించిపోతుంది, ఒక ఆత్మ మరి పీడింపబడుతుంది, కాబట్టి ఆ నా తండ్రి అయిన దేవుడు ఆ గ్రామంలోకి వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు. మరి ఒక విషయాన్ని మనం చూసుకున్నట్టుండే, ఆయన సమరే గుండా వెళ్ళవలసి వచ్చాను అని ఒక మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సమరయ గుండా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ స్త్రీ పాపంలో జీవిస్తుంది, నశించిపోయినటువంటి జీవితం ఉంటుంది కాబట్టి, వ్యభిచార జీవితం జీవిస్తుంది కాబట్టి, ఆ వ్యభిచార కూపముల నుంచి ఆ స్త్రీని బయటకు నడిపించడానికే ఆయన మిట్ట మధ్యాహ్నము ఆయన బావి దగ్గరికి వచ్చాడు. యూదులకు సమరయలకు సాంగత్యం లేదు, వాళ్ళు మంచి మంచి మాట లేదు. యూదులు వచ్చినప్పుడు సమరయలు రావద్దు, సమరయలు వచ్చినప్పుడు యూదులు రావద్దు. యూదులు సమరయలను అంత నీచంగా చూసేవారు. కానీ ఈ సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేరుకుంటూ వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ యొక్క ఆ పాపాన్ని బయట వచ్చినప్పుడు ఆమె తప్పును ఒప్పుకొని, అయ్యా నువ్వు దేవుని కుమారుని ప్రవక్తవు అని చెప్పి, దేవుడు మన పాపాలను బయట పెట్టి మనం అవమాన పరచడం కాదు కానీ నీవు పరిశుద్ధంగా పరిశుద్ధురాలుగా జీవించాలని ఆయన కోరిక, హల్లెలూయ, ఆయన కోరిక ఏంటిది, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నాబోతు మంచి ఆత్మీయుడు, అహాబు దుర్మార్గుడు. ఆమె ఆ నాబోతు యొక్క తోట రాజు యొక్క అహాబు నగరకు ఆనుకొని ఉండదు చూసి, నాబోతుకి వచ్చి నీ తోట నాకు ఇయ్యు, అవసరం అనుకుంటే నీకు ఇంతకైనా మంచి భూమి ఇస్తా లేకపోతే పైసలు గడిస్తా అన్నప్పుడు నాబోతు ఏమన్నా తెలుసా, ఇది నా పిత్రార్జితం, నేను నీకు ఇది ఇయ్యనుల్ల వరదు అన్నప్పుడు, ఒక ఆడామె లేక మూతి ముడుచుకుని అన్నపానం లేక పనుకున్నప్పుడు యెజబెల్ అడుగుతుంది, అదెంతటి పని చిట్కలో నీకు ఇస్తా అన్నాడు. అవును, అధికారము ఆమెది, రాజ్యము ఆమె దాన్ని రాని కాబట్టి ఏం చేసింది, ఆ నాబోతును సంపించేసింది ఆ యెజబెల్ రాని. వెంటనే దేవుడు ప్రత్యక్షమై తిప్సుడని ఏలియాతో మాట్లాడినప్పుడు అప్పుడు అహాబు అంటున్నాడు, నా పగవాడా నీ కంట్లో పడితేనా, ఏమంటున్నాడు, నా పగవాడా నీ కంట్లో పడిన ప్రవక్త పగ ఎందుకు అవుతానండి, నువ్వు పాపం చేసినావు కాబట్టి ఆ పాపము నీకు తెలియజే, దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్పిన మాట అక్కడ చెప్పాడు కాబట్టి నువ్వేం చేయాలి, దానికి పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి. ఒక సేవకుడు చేసిన తప్పు బయలుపరిచినప్పుడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి, ఆ సేవకుడికి తిరగబడదు. సేవకుడు చెప్పింది నీ మీద కోసమే, ఎందుకు నువ్వు పశ్చాత్తాపడతావని ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుడికి దగ్గరగా జీవిస్తావని చెప్పేసి ఒక సేవకుడు నీ తప్పు నువ్వు తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలి అంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ అహాబేమంటుంది, నా పగవాడా నిన్ను కంటబడుతున్నా, ఏలియా అహాబుకు పగవాడు అవుతాడా, అతని మార్గం వేరు ఇతని మార్గం వేరు, అతను చేసిన తప్పును మరి ఏలియా తెలియజేసినందుకు నా పగవాడా అంటున్నాడు. ఇది ఎంతది దారుణమండి. అలాగనే దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం ఇష్టం లేదు. తన తప్పును బయట పెట్టి, తన పాప జీవితాన్ని బయట పెట్టి, తన పాప జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి ఆ యొక్క సమరస్థితిని తీసుకొచ్చింది యేసు ప్రభు. రెండవ ఎవిడెన్స్ నేను మీతో నేను చెప్తాను. రెండవ ఎవిడెన్స్ అంటే యాయీర్. ఈ యాయీర్ ఏం చేశాడో తెలుసా, సమాజపు మందిరపు అధికారి. ఈ అధికారి యొక్క సిద్ధాంతాలు వేరు, యేసు ప్రభు యొక్క సిద్ధాంతాలు వేరు. యేసు ప్రభు యొక్క మాట సమాజ మందిరపు అధికారి పట్టించుకో, ఈ శాస్త్రులు కానీ పరిశోధనలు కానీ వారికి సిద్ధాంతాలు వేరు. ఆ సమాజపు మందిరపు అధికారి ఒక కుమార్తె సామసిద్ధమై ఉన్నది, ఆయన సమాజ మందిర అధికారత కావచ్చు, ఆయనకు ఎంత డబ్బు ఉండొచ్చు, అనేక హాస్పిటల్ తన కుమార్తెను బట్టి చుట్టకచ్చు డాక్టర్ చెప్పేశారు.
మేం చేయవలసిన ప్రయత్నం మేము చేశామండి. ఇక మీద దేవుని దయ, ఎవరి దయ అనట? దేవుని దయ. అనేక హాస్పిటల్ టెంపల్స్ చూపించాడు, కానీ తన కుమార్తె సాగు సిద్ధమైంది. ఒక పక్క యేసు ప్రభు దగ్గర వెళ్దామంటే తన సిద్ధాంతాలు అడ్డొస్తున్నాయి, తన బంధుమిత్రులు జ్ఞాపకం వస్తున్నారు. యేసు ప్రభు యొక్క సిద్ధాంతాలు వేరు, ఆయన యొక్క మార్గం వేరు, వీళ్ళ యొక్క మార్గాలు వేరు. కాబట్టి ఆలోచనపడ్డాను. ఎవరు ఈ సమాజ మందపు అధికారిని యాయిరు ఏం చేసిందంటే ఆలోచనపడ్డారు. నా ఒక్కగాను ఒక కూతురు సాహసితమై ఉన్నది, నా కూతురు చచ్చిపోయిన తర్వాత నాకంత ఆస్తులు ఉండి నాకు ఏమి అక్కడ అని చెప్పేసి వెనుక ముందు ఆలోచించకుండా ఈ యాయిరు వెళ్ళి యేసు ప్రభు యొక్క పాదంలో పడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పాదంలో పడ్డాడు. అయ్యా నా కుమార్తె సాహసితమైనది, నువ్వు వచ్చి బాగు చేయి, నా బిడ్డను ముట్టు అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేశాడండి. కన్నీటితో యేసు యొక్క పాదం యొక్క పడ్డాడు. అంతమైన మరొక సంఘటన ఏంటి? ఆ సంఘటన 12 సంవత్సరం నుంచి రక్తస్రావం గల స్త్రీ. ఈ 3 యువరాజులు ఒక్కసారి జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆ స్త్రీ యేసుని గురించి విన్నది, యేసే దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, ఆమెకు అర్థమైపోయింది. ఏమని? నా బాధ నివారణయింది. ఆమె అంటుంది, ఆమె అనుకున్నది ఎవరికి చెప్పకుండా నేను కాముగా వెళ్ళిపోతున్నాను అనుకున్నది, కానీ యేసు ప్రభుకు తెలుస్తున్నది. గుర్తుండేవారు నాలుగు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, నాలుగు నుంచి స్వస్థత పోయిందని చెప్పేసి ఆమె ఎవరు అని కనుక్కోవాలని చెప్పేసి ఎవరు నన్ను ముట్టిందన్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంత జన సమూహం ఉన్నది, ఒకరి మీద ఒకటి పడుతున్నారు, మరి ఎవరు నన్ను ముట్టిందని అంటున్నా బోధకుడు అని చెప్పేసి అంటున్నారు. లేదు లేదు, నన్ను ఎవరు తాకారు, నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది. ఆమె గడగడ మరుకొచ్చు ఆమె ముందుకు వచ్చినప్పుడు, కుమారే నీ విశ్వాసం నేను స్వస్థపరచను, ధైర్యం గలదని వెళ్ళము అన్నాను. ఇంతలో మరొక వార్త వచ్చేసింది. ఎవరి దగ్గరికి? యాజర్ దారి. నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుని శ్రమ పెట్టకు. ఏమంటుంది? నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు అనవసరంగంటే? అప్పుడు అన్నాడు, లేదు లేదు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పాను. దేవుడు వెళ్ళాడు అక్కడ, ఏడ్చున్నాడు, ఏడ్చు బొమ్మ చేసిన వారి వెళ్ళి మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదన్నప్పుడు వీడు ఒక పిచ్చోడు అని చెప్పి ఏదైనా చేశాడు. లోపలికి వెళ్ళాడు, చెయ్యి పట్టి తల్లి తక్కువే అన్నాడు, చిన్నదానా లేదు మరి లేచి. ఆ అమ్మాయి 12 సంవత్సరాల ప్రాయము గలది. యేసు ప్రభు ఆ కుమార్తెను తన తండ్రి చేతికి అప్పగించాడు. ఈరోజు నువ్వు నేను మనమందరము ఎవరి చేతిలో ఉన్నాం? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే మార్గంలో వెళ్తున్నావా, లేకపోతే నీ తండ్రి యొక్క మార్గంలో భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈ 3 సంఘటనలు మనం చూసినట్లయితే ఈ రక్తస్రావ స్త్రీ కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతో వ్యయం చేసింది, తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. 4 గుట్లకు వెళ్ళలేదు, 4 గుట్లతో మాట్లాడలేదు, 4 గుట్లతో నవ్వలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ఈ స్త్రీ విన్నదో, ఎప్పుడైతే యేసు ప్రభును ముట్టిందో ఆమె బాధ నివారణయింది. ఈరోజు మనకు ఉండొచ్చు ఎన్నో బాధలు, ఉండొచ్చు ఎన్నో సమస్యలు గుండె వెళ్తున్నచ్చు, ఎన్నో వ్యాధుల గుండె వెళ్తున్నచ్చు, కానీ నాకు తెలియకపోతున్నచ్చు. నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడికి తెలుసు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ సమస్యలతో నువ్వు దిగమంగా అవుతున్నావో నా యేసయ్యకు మాత్రమే తెలుసు.
కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విసుకగా ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన విసుకొద్దు, ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది. ఒక విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను. ఒక చేపను దీనిలో నుంచి తీసి ఒడ్డుకు వేసారు అనుకోండి, ఆ చేప క్షేమంగా ఉంటుందా, లేకపోతే కదలకుంటుంటుందా, లేకపోతే కదులుతుందా? నీళ్ళ కోసం అది ఏం చేస్తుంది? కపట పడుతుంటుంది. ఎట్లా అదే నీళ్ళలో వేసినాం అనుకో, నాకే అవస్థ ఉండదు, సాపిగా వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి విశ్వాసికి ప్రార్థన అని కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ప్రార్థించకపోతే ఏమవుతుందట? ఆత్మీయ జీవితము ఎండిపోతుంది. ఏమవుతుందట? ఆత్మీయ జీవితము ఎండిపోతుంది. యేసు ప్రభువు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, తీగలు మీరు, నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలించగలుగుతారు. అది నాలో నిలిచిలేకపోతే మీరు తీగ వల్ల బయట పారవేయబడతారు. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎండిపోతే, ఎండిపోయి 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 ఏం చేస్తావు? ఒకసారి రాలిపోతే ఏం చేస్తారు? అటు వాటిని మనుషులు తీసుకెళ్ళి అగ్గితోటి కాల్చేస్తారు. అవునా కాదా? కాల్చేస్తారు. అందుకనే మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు ద్రాక్షవల్లిలో అతకబడి ఉంటావు, నువ్వు ఫలించుతావు, అభివృద్ధి చెందుతావు, నూరంతలుగా నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు? నువ్వు క్రీస్తులో ఉంటే. నువ్వు క్రీస్తులో లేకపోతే నువ్వు ఎండిపోతావు. యాయిరు దేవుని తెలుసుకున్నాడు, దేవుని అద్భుతాన్ని కన్నులారా చూశాడు. తన కుమార్తె బ్రతికినుడు ఆయన కన్నులారా చూశాడు. ఏ సిద్ధాంతాలు పనిచేసేయండి యాయిరుకు? ఏ సిద్ధాంతాలు ఆ తన కుమార్తెను రక్షించాయండి యాయిరును? ఏ సిద్ధాంతాలు రక్షించలేదు. తన బంధువులు వచ్చి రక్షించలేదు, శాస్త్ర పరిచయం వచ్చి తన బిడ్డను బ్రతికించలేదు. ఎప్పుడైతే యాయిరు యేసయ్య పాదల యొద్ద పడి కన్నీరు దాచారో, జీవం గల దేవుడు ఆ కుమార్తెను బ్రతికించాడు. ఈరోజు నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్న నీవు, దేవుడితో అతకపడిన నీవు, దేవుడు నిన్ను సాగనివ్వడు. హల్లెలూయా! ఆయన నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు నిజంగా వినయంతో విన్నవించుకొని కన్నీటితో నువ్వు ఇతికేలాగా ప్రార్థిస్తే నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు దేవుని యొక్క అద్భుతమైన కన్నులారా చూస్తావు. నేను అనుకున్నావు శనివారం సాయంత్రము నాకు నడుం పట్టుకుంది, నీటికి నీరు కాకుండా ఇట్లా ఇసురు లవ్తోడు ఇసురు కొడుతున్న నాకు కలుకుమని కనిపించలేదు. బాగా నొప్పి లేచింది, నొప్పి లేచింది. మార్నింగ్ దాకా నాకు వర్షపల్లె అన్న ఫోన్ చేసింది. అప్పటి వరకు కూడా నాకు ఈ నడుము నొప్పి స్వస్థపడలేదు. ఈ నడుము నొప్పు అసలు నవ్వుకుంటూ అన్నతో మాట్లాడుతున్నా కదా, నా అవస్థ నాక ఉన్నది. అప్పుడు ఒకటే ఒక మాట, ప్రభువా నేను నీకు ఇష్టమైతే నీ సన్నిధిలో నేను గడపాలని నా చిత్తం అయితే ప్రభువా ప్రార్థన అయిపోయినంత వరకు నా నడుము నొప్పి నీ స్వాధీనంలో పెట్టుకోవడము అని ప్రార్థించాను. ప్రార్థించి 15 నిమిషాల వరకు మెల్లమెల్లగా 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 నొప్పి కంట్రోల్ అయింది. ఎస్, నువ్వు దేవుని హృదయపూర్వకంగా అయితే ప్రయత్నంతో దేవుడు నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాడు. నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ 3 సంఘటనలు మనం జరుగుతున్నప్పుడు మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏమిటంటే, నువ్వు దేవుని యుద్ధకు వస్తేనే తప్ప నువ్వు బాగుపడలేవు. నువ్వు దేవుని యుద్ధకు వస్తేనే తప్ప నువ్వు స్వస్థత పొందుకోలేవు. దిస్ ఇస్ స్పిరిచువల్ మీనింగ్. ఇది ఆత్మీయమైన సత్యము. ఎప్పుడైతే యేసు ప్రభు కథ నువ్వు ఎన్ని తిరిగినా ఫలితం మాత్రం శూన్యం. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు యొక్క ఆయన పాదముల యొక్కకు
వస్తావు ఆయన యొక్క రెక్కల కిందకు నువ్వు ఎప్పుడైతే వస్తావో నీకు అద్భుతమైన స్వస్థత, నీ ప్రార్థనకు జవాబు, నీకు సమాధానము, నీకు సంతోషము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని ఎదుకు రాకుండా నువ్వు ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నం విఫలమవుతుందే తప్ప అది సఫలము కానేరదు. కనుక మన సమస్యను తీసుకెళ్లి ఆ దేవుని ముందు పెడదాం, మనకున్న ఇబ్బందులను తీసుకెళ్లి ఆయన పాదం ఎదురు పెడదాం. సమరే స్త్రీ, మన రక్తస్రావమైన స్త్రీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చింది, యాయిరు కూడా యేసయ్య దగ్గరకు వచ్చారు. ఒక్క దయ్యం పచ్చిన వ్యక్తి దగ్గరికి మాత్రమే యేసు ప్రభు తనంతట తాను వచ్చి అతను స్వస్థపరిచారు. కాబట్టి మనము దేవుని మీదకు వస్తే దేవుడు మన స్వస్థపరుస్తాడు. ఏ రకంగా నువ్వు దేవుని మీదకు వస్తావు, ఏ అర్హతతో నువ్వు దేవుని మీదకు వస్తావు, ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఎప్పుడైతే నువ్వు నియతగాను దేవుని సందర్భం నుండి దేవుని మీదకు వస్తే దేవుడు నేను స్వస్థపడతాను. కాబట్టి మనమందరం కలిసి మనం దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మన సమస్యలన్నీ మన ఎరుకు ఇబ్బందులను మనం దేవుడు చెప్పుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆదరించే వారై ఉన్నాడు, ఆయన ఆదుకునే వారై ఉన్నాడు, ఆయనకు నిత్య ఆశ్రయ దుర్గం అయి ఉన్నాడు. కాబట్టి ఆయన రెక్కల కిందకి మనం వెళ్ళినప్పుడు మనకు నివాసం అనేటువంటిది, ఆ సమస్యలకు పరిష్కారం అనేటువంటిది మనకు దొరుకుతుంది. రండి అందరు తలలు వచ్చి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరికి పరిశుద్ధమైన ప్రభువా, నీ అద్భుతమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నీ ఎడల భయభక్తులు కలిగిన వారిని నువ్వు విడిచిపెట్టి దేవుడు కాదు ప్రభువా. నాయన మూడు సమస్యలు ప్రభువా నువ్వు పరిష్కరించిన దేవుడు ప్రభువానికి వందనాలు. మూడు సమస్యలు ప్రభువా నాయన నువ్వు వెలుగుపట్టేసిన దేవుడు నా ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి నాయన, ఏ ఏ సమస్యలతో ప్రభు యాయిరు బాధపడ్డాడు, ఏ సమస్యతో ప్రభు నాయన రక్తస్రావం గల స్త్రీ బాధపడిందో తండ్రి, ఏ సమస్యతో ప్రభు నాయన గదైన దేశంలో నాయన దయ్యము పెట్టి కూడా ఆ దయ్యము సమస్యలతో బాధపడుతున్నాడు తండ్రి, వీటన్నిటి నుంచి నాయన విడుదల అనుగ్రహించినావు నీకు స్తోత్రాలు. స్వస్థత వచ్చావు తండ్రి నాయన, చనిపోయిన యాయిరు కుమార్తెను తిరిగి బ్రతికించిన దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. ప్రభువా ఈ రోజు మా జీవితాల్లో ప్రభువా నాయన మా కలుగుల సమస్యలు ఇరుకులు ఇబ్బందులన్నిటిని తొలగించగల దేవుడు ఇచ్చిన ప్రభునికి స్తోత్రాలు. నాయన మా ఆత్మీయ జీవితమును నువ్వు పరిశీలిస్తున్న దేవుడు నా ప్రభువా. దేవా మా చూపులో పరిశుద్ధత దయచేయండి, మా మాటలో ప్రేమ దయచేయండి ప్రభునికి స్తోత్రాలు, మా నడవడిక పరిశుద్ధమైనదిగా ఉంటకు సహాయం చేయండి, మా తలంపులు పరిశుద్ధమైనదిగా ఉంటకు సహాయం చేయండి ప్రభునికి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, మా వలన ప్రభా ఇతరులు ప్రభా నీ సన్నిధికి వచ్చి రక్షించబడే భాగ్యాన్ని దయచేయండి, చెప్పబడిన వాక్యం ఆయన ప్రతి హృదయం ఫలింపచేయండి నాయన, నూరెత్తలుగా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు. నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఎంత నివారమైన తండ్రి ప్రభా చివరకు నీ దగ్గరకు వస్తేనే మా సమస్య మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నా ప్రభువా. నాయన మేము నీ యుద్ధ నుంచి మేము తొలగిపోకుండా సహాయం చేయమని వాక్యాన్ని తండ్రి విన్న బిడ్డలే ప్రభువా మీరు ఆశీర్వదించమని, అపవాదినైనా సాతానులు ఇటు వాక్యాన్ని వారి గురించి దొంగిలించకుండా వారి కార్యాలను లయపరచమని మీ నామములకు మీరే గనుక ప్రభావం పొందుకోమని నిద్రడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. మనం పాట పాడుతూ మరి కానుకలు దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. పాటలు పాడితే అందరికీ వస్తాయి అది.
పువ్వుల పేరు అర్థం కాదు. యేసునందు ఉన్న వారికి ఎలా పొడుమే, యేసునందు ఉన్న వారికి ఎలా పొడుమే. కానుకల కోసం మరి పూర్ణంగా ప్రార్థన చేస్తూ ఇచ్చిన కానుకలు దేవుడు ఆశీర్వదించినట్లు, ఇచ్చిన బిడ్డలు దేవుడు ఆశీర్వదించినట్లు మరి అక్క ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్ అండ్ వండర్ఫుల్ మైటీ స్తోత్రం తండ్రి. ముందుకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జీవంగల ప్రభు యేసయ్య, నీ అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి ఉన్నారు స్తోత్ర ప్రభు. నా తండ్రి నాయన చెప్పుబడిన వాక్యం ఇచ్చిన కానుకలు బట్టి ఉన్న నీ బిడ్డలు ప్రేమించిన కానుకలు దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభానికి స్తోత్రాలు. ఆయన ఇచ్చిన బిడ్డలకు నాయన ఎంతగా ఫలించినట్లు సహాయం చేయండి. వారు చేస్తున్న పని పాత్రలు మీరు తోడు ఉండే ప్రభానికి స్తోత్రాలు. నాయన న్యాయవంతంగా ప్రభాని సన్నిధానానికి నాయన మరి మీ కానుకలు తీసుకువచ్చి బహుగా ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు. ప్రభా నా తల్లి నాయన యేసురాజా, ఈ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభునికి వందనా. దేవ వారి సమస్యలు వరికు ఇబ్బందులను వాటన్నింటినీ తొలగించిన ఆయన సమాధానం దయచి నెమ్మది దయచి. అపవాదికి అపజయం కలిగించిన ఆయన, వాడు ఒకవేళ మా ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బ కొడుతుండొచ్చు, కానీ నీవు గొప్ప దేవుడు ప్రభువా, వాడిని తుత్తువేలుగా చేసే దేవుడు ప్రభువా. నాయనా యేసయ్యా, ఈ బిడ్డలను నాయన మీ చేతులకు సమర్పించుకుంటున్నాను తండ్రి. వెళ్తున్న నాకును తోడుగా ఉన్న ప్రభునికి స్తోత్రం. అయ్యా నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే నాయన మేమందరం మరొకసారి కలుసుకొని నీ ఉన్నతమైన నామని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని
బిడ్డలందరినీ ఆయన మీ చేతులు సమర్పించుకోవచ్చు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి. అందరికి వందన, అందరికి వందన. పోయిన వారం అంత ప్రిపరేషన్ అయినా అయితే పెట్రోల్ కారు ఉడిగైపోయింది.